అలనాటి రామచంద్రుడు చూశాను. క్లాసిక్ నేమ్, మ్యూజిక్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా యూత్కి అందరికీ బాగా నచ్చే సినిమా అది. అండ్ నేను ఫస్ట్ రావడానికి కొంచెం అనుమానించాను, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, కొత్త సినిమాలు కదా, కొంచెం టాక్ వచ్చిన తర్వాత చూద్దాం అని అనుకున్నాను. కానీ నా ద్వారానే ఒక మంచి టాక్ ఇద్దాం అన్న ఉద్దేశం వచ్చింది నాకు. ఎక్సలెంట్ మూవీ, అందరు చూడొచ్చు, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, యూత్ బాగుంది, మంచి పాయింట్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. ఆర్టిస్టులు అందరు ఎవరు కనిపించలేదు, ఓన్లీ క్యారెక్టర్స్ కనిపించాయి, చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, మ్యూజిక్ అసలు, అంటే ఆ టీం కూడా నాకు తెలియదు ఎవరు, అందరు బాగా చేశారు. 100% హిట్ సినిమా, 100% అవుట్ ఆఫ్ డైరెక్షన్, ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే అద్భుతం ఉంది. ఒకటి చెప్పడానికి లేదు నాకు, అసలు మాటలు రావట్లేదు నిజానికి, అంత బాగుంది. నేను ఆర్టిస్ట్నే కానీ నేను ఎమోషన్ అవ్వని క్షణం లేదు, 1 మినిట్ కూడా బోర్ రాదు. ప్రతి సెకండ్ ఇంకా నా కళ్ళలో తడి చూడండి, ఇంకా ఉంది, ప్రతి సెకండ్ ఎమోషన్ అయ్యాను. అంటే అంత బాగున్నాయి సీన్స్ అని, చాలా బాగుంది, మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్. ఇంకా ఆర్టిస్టులు సరిపోతారా లేదా అనుకున్నాను, వాళ్ళ న్యాయం వాళ్ళు చాలా 100% చేశారు, మెప్పించారు అందరు. అందరు చూడాలి, అసలు మిస్ అవుతారు చూడకపోతే. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అన్ని బాగుంది, సో ప్లీజ్ వచ్చేసి అలనాటి రామచంద్రుడు మూవీ చూడండి, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ది ఫిల్మ్. హైలైట్స్ ఆఫ్ ఫాదర్ డాటర్ ఇమోషన్ అన్నమాట, అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్, సో ఇవన్నీ హైలైట్, ఎక్కడ బోర్ కట్టదు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలన్. యా, సాంగ్స్ చాలా బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే గూస్ బంప్స్ వస్తుంది అన్నమాట. సో ఎస్, డైరెక్షన్ చాలా బాగుంది. కొత్త డెబ్యూ ఆకాష్ అని, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హిస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ ఎస్, అవుట్ ఆఫ్ 5, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. ఆడియన్స్ సినిమా చూడడం చాలా నచ్చింది. బేసికలీ మనం లైవ్ రియాక్షన్స్ చూడొచ్చు కదా, ఎవరు ఏ పర్టికులర్ సీన్స్కి ఎంజాయ్ చేస్తున్నారు, అది చాలా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ అంతా త్రూ అవుట్ నవ్వుతూ ఉన్నారు. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఇఫ్ యూ రియలీ లైక్ ద ఫిల్మ్, మీరు తప్పకుండా మీ రివ్యూస్ కూడా ఇవ్వాలి. మేము నా సినిమా గురించి ఆబ్వియస్గా మేము బాగా చెప్తాం, మీ రివ్యూస్ ఇంపార్టెంట్. అంటే స్టోరీ పరంగా కానీ కంటెంట్ పరంగా చూస్తుంటే ఇంత లాంగ్ లెంత్ క్యారెక్టర్ ఇప్పటి వరకు మీరు చేయలేదు, సో ఎలా అనిపిస్తుంది? మిడిల్ క్లాస్ మెలడీస్ చేశాను, అది ఫుల్ లెంత్ రోల్. దాని తర్వాత దూత, అండ్ ఇప్పుడు ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ రోల్. ఆకాష్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాంటి బ్యూటిఫుల్ రోల్ ఇచ్చినందుకు. అండ్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, అంటే మనం పెట్టిన ఎఫర్ట్కి ట్రాన్స్లేట్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ ఆనంద్ గారితో డ్యూయట్ అని ఇంకొక ఫిల్మ్ చేస్తున్నాను, ఇట్స్ ఇన్ వర్కింగ్. అండ్ శర్వా గారితో ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఆనంద్ గారిది ఫుల్ లెంత్, శర్వా గారిది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొన్ని షూట్ చేస్తాను. కొత్తగా అనిపిస్తుంది, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా క్లియర్గా, అంటే హీరో హీరోయిన్ ఎలివేట్ చేయడమే కాకుండా చుట్టుపక్కల క్యారెక్టర్స్ కూడా ఎలివేట్ చేశారు చాలా బాగా. సో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ 1 వర్డ్ ఈ సినిమా కోసం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళ గురించి చెప్పాలంటేనా, డైరెక్టర్ సూపర్ టాలెంటెడ్, అండ్ నేను యాక్ట్ చేసి కూడా ఫిల్మ్లో ఇప్పుడు సినిమా చూసేటప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఐ థింక్ దట్స్ బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్యాక్టర్ ఫర్ మీ. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన హీ స్టూడ్ లైక్ ఎ పిల్లర్, సినిమాకి ఏం కావాలన్నా చాలా సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ సినిమాకి, కొత్త డైరెక్టర్కి, కొత్త యాక్టర్స్కి రిలేటివ్లీ దొరకడం చాలా మా అదృష్టం. సో వీఆర్ లక్కీ టు హావ్ హిమ్ అని చెప్పాలి ఆయనకి ఏం చెప్పేదానికంటే. అండ్ ఈరోజు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది మూవీస్ పరంగా, సో అన్నిటితో అంటే బీట్ చేయగలుగుతుందని అనుకుంటున్నారు? అంటే అన్ని సినిమాలు బాగాడాలనుకుంటున్నాను, అండ్ మాది కూడా అందులో ఉండాలి. మంచి టాక్ వస్తుంది, చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ ఆడియన్స్ రియాక్షన్ చూసి నేను ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ గోయింగ్ హోమ్. చాలా హ్యాపీ అనిపించింది. ఆకాశ్ నరేట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, అండ్ షూట్ చేసేటప్పుడు కొంత వరకు మనకు అర్థం అవుతుంది ఎలా వర్క్ అవుతుందని. ఓవరాల్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగుంది. ఆకాష్ చాలా క్లియర్ కట్, ఏం కావాలి ఏంటి అనేది ఆకాష్కి చాలా బాగా తెలుసు. సో అది యాక్టర్స్కి చాలా ఈజీ అయింది. ఆయన మాకు ఎలా కావాలి, ఎలా నేను ఈ సీన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది చాలా క్లారిటీ ఉండడం వల్ల మేము పెట్టిన ఎఫర్ట్ తక్కువ. బీటీఎస్ అని మేము ముగ్గురం రిహార్సల్ చేస్తాం కదా హీరోతో, ఆ సీన్ పర్సనల్గా మాకు చాలా ఇష్టం. నా ఫిల్మ్కి నేను ఇవ్వకూడదు, మీ అందరికీ నచ్చితే అదే మా రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.
ఫన్ ప్యాక్ మూవీ లాగా. సో ఒకప్పుడు హ్యాపీ డేస్ ఎలాగా ఫీల్ గుడ్ మూవీ లాగా ఉండిందో, సో ఆల్మోస్ట్ ఆ టైప్ ఉంటుందండి మొత్తం మూవీ జోనర్. మీకు నచ్చిన పాయింట్ ఏంటి? సో ఫన్ అండి, ఫన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా అంటే మన కాలేజ్ డేస్లో టైం అంతా ఎలా ఉంటుంది, హౌ వీ స్పెండ్ సీనియర్స్ జూనియర్స్ ఎలా రిలేషన్షిప్ ఉంటుంది, అండ్ ఆ కాలేజ్ టైం లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, సో అవన్నీ మనకి గుర్తుకొస్తుంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు రొటీన్గా ఎప్పుడు ప్రతి సినిమాలో హీరో చాలా యాక్టివ్గా ఉండి ఎప్పుడు ఫైటింగ్ కొట్టి అది ఇది ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ డిఫరెంట్, లైక్ హీరో కొంచెం ఇంట్రోవర్డ్ అన్నమాట. సో హౌ ఏ ఇంట్రోవర్డ్ పర్సన్ విల్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు ద లవబుల్ పర్సన్ అన్నట్టు బాచూపిస్తుంది. కామెడీ టైమింగ్ అంతా అల్టిమేట్ ఉందండి. సో కామెడీ కోసం వీ కెన్ వాచ్ అగైన్ కూడా. సో అలా ఉంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు, మనకి ఫన్ క్రియేట్ చేసిందా ఆ మూమెంట్లో, మనం ఏదైనా జోక్ అక్కడ చేసినప్పుడు మనం నవ్వామా? సో హాల్లో మాత్రం చాలామంది నవ్వారు. సో అనే రూల్ ఏం లేదు, రొమాన్స్ ఉండాలని ఏం లేదు. సో అది కొన్ని మూవీస్ వల్ల మనకి అలా క్రియేట్ చేసింది రొమాన్స్ ఉండాలి అని. సో నాట్ ఎ రూల్. 4 ఇస్తానండి. చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి చూడండి. ఇది కొత్త క్యాస్టింగ్ ఉంది, కొత్త టీం ఉంది, ఏం వెళ్తాము అని మాత్రం డౌట్ పడకండి. మీరు వెళ్తే ప్రతి పైసా వర్త్ ఇట్. ఆఫ్టర్ వెరీ లాంగ్ యూ విల్ సీ వన్ ప్యూర్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ మీరు ఒకటి చూస్తారు. ప్రతి డైలాగ్ నుంచి, డైరెక్షన్ నుంచి, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. అదే చెప్తున్నాను, ప్లీజ్ గో అండ్ వాచ్ అని అదే చెప్తున్నాను. ఎవరి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, అయ్యా ఈ సినిమాకి మా అమ్మమ్మని తీసుకెళ్ళొచ్చా, మా తాతయ్యని తీసుకెళ్ళొచ్చా, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా, అలాంటి లవ్ స్టోరీ కాదు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఒక రాముడు సీతను ఎంతగా లవ్ చేశాడనే దాన్ని ఒక పాయింట్ తీసుకుని చేసిన మూవీ ఇది. ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్.